ముషీరాబాద్ నియోజకవర్గాన్ని 1952 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరం నడివడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2008 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన టంగుటూరు అంజయ్య ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 1962, 1967, 1972 సంవత్సరాల్లో 3 సార్లు వరుసగా గెలుపొందడం జరిగింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య సతీమణి, టి మనెమ్మ 2008 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికతో సహా 2009 జరిగిన జనరల్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 2,75,000 పైచులకు ఓటర్లు ఉన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు బీసీ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ 3 సార్లు గెలుపొందడం జరిగింది. ఎంబీసీ బీసీ డిఎన్టీ వర్గాలకు సంబంధించిన 65 నుండి 70 కులాల ఓటర్లు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 70% ఓటర్లు ఎంబీసీ బీసీ డిఎన్టీ వర్గాల వారే. అంటే దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అత్యధికంగా మేదర సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు.